అవి జరగలేదు వాళ్ళకు రైతు బంధు పథకం వస్తలేదు ఆ గ్రామంలో ఎల్లి ఆ ప్రజల మధ్యలోనే ముఖ్యమంత్రిని నిలదీయాలని ఆయన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ సందర్భంలో కుమారి ఎల్లమ్మ గారి ఇల్లు నాకు చూపించింది ఇల్లంతా చూసినా ఆమెక పరిస్థితి ఎవరో కల్పించలే ఈ దారి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్న చంద్రశేఖర్ రావుకు పేదోళ్ళు అడ్డం రావద్దు ఊర్లో బండి ఆగొద్దు శంషాబాద్లో విమానం దిగినట్టుగా రయ్యమని ఆయన కార్లు ఓవాలని రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డు వెడల్పు చేసి రోడ్డు భూమి కంటే 5 ఫీట్ల పైకి ఎత్తి ఇదంతా నింపి ఆయన ఫామ్ హౌస్ కోనికే మంచిగా దారి వేసుకున్నాడు ఆయన ఫామ్ హౌస్ కోనికే దారి వేసుకున్న దానికి ఈ ఊరి పేదలు ఎవరు అభ్యంతర పెట్టలే వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళ జగాలు ఇచ్చిండు రోడ్డు మంచిగా వేసుకో మా ఊర్లో ఉన్న పేదలకు ఈ రోడ్డు వైడనింగ్ లో పోయిన వాళ్ళకు నష్ట పరిహారం ఇవ్వు పేదలను ఆదుకోమని చెప్పి లక్ష్మాపూర్ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించింది వాటించుకోలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటించుకోలే ఆయన నేను వచ్చినప్పుడు కలెక్టర్ తో మాట్లాడినా ప్రభుత్వమే ఆమెను మోసం చేసింది ప్రభుత్వమే ఆమె ఇల్లును రోడ్డు కంటే 6 ఫీట్ల కిందకి ముంచిందని నేను చెప్పినా ఆయన కలెక్టర్ ఎంబడే నేను అధికారులను పంపిస్తా చర్యలు తీసుకుంటా మంత్రి గారితో మాట్లాడుతా అన్నాడు కానీ ప్రభుత్వము ఎలాంటి సహాయం అందించలే నేను ఇయాలా ఈ లక్ష్మాపూర్ నుంచి రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు మా బీసీ మిత్రులకు చెప్తున్నా ఇయాల రోడ్డు వెడల్పులో ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ కోసమే ఈ రోడ్డు వేసుకున్నాడు ఇక్కడ ప్రజలకు ఎవ్వరికి ఇంత పెద్ద రోడ్డు అక్కర్లేదు ముఖ్యమంత్రికి అవసరం ఉంది ముఖ్యమంత్రి రోడ్డు వేసుకొని ఒక ముసలమ్మను కాళ్ళు చేతులు ఆడని పెద్ద మనిషిని ఆ మిల్లును నిండా ముంచారు నేను ఈ ప్రాంతం ఎంపీని కలెక్టర్కి చెప్పినా అధికారులకు చెప్పినా కనీసం మీరు రాష్ట్రమంతా గట్టేయకపోయినా సరే మీరు నిండా ముంచిన కుమారి ఎల్లమ్మకు 5 లక్షల రూపాయలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు ఇయ్యని ఆమెనే కట్టుకుంటుందని ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలే నాకు తెలుసు మానవత్వం లేని చంద్రశేఖర్ రావు కట్టడని ఈడున్న మంత్రికి భూ కబ్జాలు తప్ప పేద ప్రజల కష్టాలు తెలువవు అందుకే మా నాయకుడు హరివర్ధన్ రెడ్డి ఈ ప్రాంత జడిపిడిసికి నాకు అత్యంత సన్నిహితుడికి అదే విధంగా జంగయ్య యాదవ్ మాట్లాడి ఈ ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సోయిలేని ప్రభుత్వం ఆ పేదల పట్ల మానవత్వం లేదు వాళ్ళు ఇల్లు కట్టివారు మీరు సొంతంగా అక్కడ నిలబడి సొంత పైసలతోని పెద్ద మనిషికి ఇల్లు కట్టించండి ఈ ఇల్లే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఇయాల కుమ్మరి ఎల్లమ్మకు ఎట్లయితే ఇల్లు కట్టించడమో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఎస్సీలకు గిరిజనులకు బీసీలకు ఇల్లు లేని పేదలందరికీ 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలకు ఇట్లాంటి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎట్లయితే మా నాయకులకు చెప్పి ఇవాళ కుమారి ఎల్లమ్మ అయితే ఇల్లు కట్టించును రాష్ట్రం మొత్తం ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఎందుకు నేను ధైర్యంగా చెప్తున్నా అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆకాశమే హద్దుగా ప్రతి పేదవాడిని ఆదుకుంటామని అలా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇచ్చింది ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అందుకే నేను సవాలు విసిరిన సూటిగా చంద్రశేఖర్ రావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు ఈ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని నువ్వు కట్టియలేదు నువ్వు మోసం చేసినావు కానీ టీవీలలో పేపర్లలో ప్రతి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టు ప్రకటనలు ఇస్తున్నావు ప్రజల్ని మోసం చేస్తున్నావు అందుకే ఒక సవాలు విసిరిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడేడా ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రు ఆడాడ మేము ఓట్లు అడుగుతాం ఏడేడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు
గావూర్లను మీరు ఓట్లు అడగాలే మీరు మా సవాల్కు సిద్ధంగా ఉన్నారా అని ఇయాల కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇయాల కూడా మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన మల్లారెడ్డికి రోజు ఈ దారం పడేలే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు నేను సవాలు విసురుతున్నా మీరు నిజంగానే చీమునెత్తులు ఉంటే మీరు తెలంగాణ పిల్లలైతే మీకు మూతి మీద మీసం ఉంటే మా సవాలు ఏ సూటిగా సవాలు విసురుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడేడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లలో మేము నిటార్గా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మళ్ళీ పేదలకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మేము సవినయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం నిన్ననే కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించామని అయ్యనే డబ్బా కొట్టుకున్నాడు కొడుకేమో సెల్ఫీ దిగుతున్నాడు సూటిగా చెప్తున్నా ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిందో ఆ ఊర్లన్నీ ఓటు మీరేస్తారు ఒక్క ఓటు కూడా మాకొద్దు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీరు కట్టించిన ఊర్లన్నీ మీరు ఓట్లు వేసుకోండి ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఊర్లలో మేము ఓట్లు వేసుకుంటాం ఒకవేళ మీకు డిపాజిట్ కింద తక్కుతే టిఆర్ఎస్ వాళ్ళకి ఏ నియోజకవర్గంలో అయినా ఈ సవాల్ను స్వీకరించినాక డిపాజిట్లు దక్కుతే నేను సవాలు విసురుతున్నా మీకు డిపాజిట్ అయితే మా హరివర్ధన్ కు మా జంగాన ఇద్దరు గుడి చేయించుకొని మేడ్చల్లో వేణు కరెక్టేనా సవాలే కదా మరి దీనికి మల్లారెడ్డి వాటిక్కల రామారావు ఇద్దరు ఒప్పుకోవాలి మాకు ధైర్యం ఉంది కాబట్టి మా మిత్రులతోని సవాలు విసిరిపిస్తున్నా ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్ వచ్చినా మేము గుండు కొట్టించుకుంటాం డిపాజిట్ రాకపోతే మీరు గుండు కొట్టించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇయాల పేదలకు చెప్పండి ఇక్కడ ఉన్న యువకులందరికీ మా మిత్రులందరికీ ఆ వెనకాల ఉన్న మా అక్కలందరికీ నేను చెప్పదలుచుకున్నా ఆయన ఏం చెప్పిండు అక్క అగ్గిపెట్టలాగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు అవో ఇల్లేనా కొడుకు వస్తే ఆడుంటాడు కోడలు ఉంటే ఆడుంటది అల్లుడు వస్తే ఆడ పండుగకు అల్లుడు వస్తే ఎట్లా బిడ్డి వస్తే ఎట్లా కాళ్ళు చాపుకుంటే బయట పడుతున్నాయి కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఎడగట్టేసుకుంటారు అందుకే ఇవాళ మొట్టమొదటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం రాగానే నేను కూడా చంద్రశేఖర్ రావుకే కట్టియాలని అనుకుంటున్నా ఎడగట్టిస్తా బయటనా నియోజకవర్గంలోనే మీరు మంత్రి పదవి ఇచ్చిన ఆయన ఇవాళ 100 ఎకరాల భూములు ఆక్రమించుకొని పేదోల ఆస్తులు కొల్లగొట్టాడు నువ్వు కూడా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లక్ష కోట్లు సంపాదించుకున్నావు అందుకే నీ అవినీతి మొత్తం లెక్క కట్టి నిన్ను చెర్లపల్లి జైలుకు పంపిస్తాం మరి చెర్లపల్లి జైలుకు నువ్వే కాదు నీ కొడుకు కోడలు వస్తే ఆడుంటారు నీ అల్లుడు బిడ్డ వస్తే అందుకే చెర్లపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నాది కొడుకు కోడలు అల్లుడు బిడ్డతో అక్కడ ఉండే బాధ్యత నీది ఎందుకంటే ఇంటిల్లి బాధి ఊరు మీద వాడి బందిపోటు దొంగల్లాగా దోసుకుంటున్నారు ఇట్లాంటి దొంగల్ని శిక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి వాళ్ళని శిక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.